हाय फ्रेंड्स नमस्ते नेनु मी नंदनी वेलकम टू नंदनी फुड एक्सप्रेस रेसिपी वच्चेसी कट्टे पोंगल्नी चूपिंचबोतुन्नानु 10 నిమిషాల్లోనే ఈజీగా ఈ కట్టె పొంగల్ని హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఈ కట్టె పొంగల్ని సాంబార్తో తిన్నా కొబ్బరి చట్నీతో తిన్నా చాలా చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా ఒకసారి ఈ కట్టె పొంగల్ని ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈజీగా ఈ కట్టె పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక గ్లాసు బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను, పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు పొట్టు లేని పెసరపప్పునైనా వాడుకోవచ్చు. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయినాయండి. ఎక్కువగా ఫ్రై చేసామంటే మాడిపోతాయి, ఇలా వస్తే సరిపోతుంది. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత వాటర్ పోసుకొని అరగంట పాటు నానబెట్టుకుందాం. ఈ పక్కన పెట్టుకొని కుక్కర్ని తీసుకొని ఒక గ్లాసు రైస్ తీసుకుంటున్నాము. ఈ పొంగల్కి కొంచెం లావుగా ఉన్న రైస్ అయితే చాలా బాగుంటుందండి. సన్నగా రైస్ కాకుండా లావుగా ఉన్న రైస్ని తీసుకున్నాను నేను. వాటర్ పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి పెసరపప్పు నానిన తర్వాత పొట్టు తీసేసుకొని వేసుకుంటున్నాను. పెసరపప్పు బియ్యానికి కలిపి 4 గ్లాసుల వాటర్ అనేది తీసుకుంటున్నాను. 1.5 పెసరపప్పు బియ్యం అయితే 4 గ్లాసుల వాటర్ తీసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నాలుగు విజిల్స్ తర్వాత ఓపెన్ చేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. చూడండి బాగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడకాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాము. నాకు కొంచెం గట్టిగా ఉందండి, కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. పొంగల్ అనేది చలారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి నేను వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతూ ఉంటుంది. దీనికి తాలింపు పెట్టుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 మిరపకాయలు, 1 స్పూన్ మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నప్పుడు జీడిపప్పును వేసుకొని మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. లేదంటే జీడిపప్పు అనేది ఊరికే మాడిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. జీడిపప్పు బాగా ఫ్రై అయిపోయినాయండి. సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. అల్లం మొత్తం బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ తాలింపుని ఇప్పుడు మనం ఉడుకుతున్న పొంగల్లో వేసుకొని కలుపుకుందాం. మొత్తం వేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉడకనిచ్చి పక్కన పెట్టుకుందాం. చూడండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాం. కట్టె పొంగలి తయారైపోయింది. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని కలుపుకోండి. ఈ కట్టె పొంగలి కొబ్బరి చట్నీతో తిన్నా సాంబార్తో తిన్నా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి.
మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.